ओम गम गणपतिने नमः ओम सरस्वतिने नमः ओम गुरुभ्यो नमः। आरव अध्यायम दीपदान विधि महत्यम। ओ राजश्रेष्ठ, ये मानवुड़ कार्तीक मासम नेल रोजुलु परमेश्वरनी श्री महाविष्णुवुनु पंचामृत स्नानम चेयिंचि कस्तूरी कल्पिंचिन मंचिपु गंधपु नीटितो भक्तिगा पूजिंचुनो अट्टि वानिकि अश्वमेध यागमु चेसिनंत पुण्यं दक्कुनु। अट्लने ये मानवुड़ कार्तीक मासमंतयु देवालयमनंदु कानी दीपाराधन चेयुनो वानिकि कैवल्यमु प्राप्तिंचुनु। दीपदानमु चेयुट एट्लनगा पैडु प्रत्तिनि ताने స్వయంగా తీసి శుభ్రపరిచి వృత్తులు చేయవలెను। వరి పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద వలె చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపమును వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణుకు దానమియ్యవలను। శక్తి కొలది దక్షిణను కూడా ఇవ్వవలను। ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేసి బంగారు ఒత్తిని వేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారము గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపము వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునికి ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మోక్షప్రాప్తి కలుగును। దీపదానం చేయువారు ఇట్లు వచింపవలెను। ప్రదం దివ్యం సర్వ సంపత్సు వాహనం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని స్తోత్రము చేసి దీపదానం చేయవలను। దీని అర్థం ఏమనగా అన్ని విధముల జ్ఞానం కలుగు చేయునదనియు సకల సంపదలు నిచ్చునదనియు ఈ దీపదానము చేయుచున్న నాకు శాంతి కలుగుగాక అని అర్థము। ఈ విధముగా దీపదానం చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలను। శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణ తాంబూలాలు ఇవ్వవలను। ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలతో విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖిందురు। దీన్ని గురించి ఇతిహాసము గలను, దాన్ని వివరించదు ఆలకింపు వశిష్ట జనకునితో ఇలా చెప్పసాగెను। లుబ్ధి వితంతువు స్వర్గమునకు ఏగుట, పూర్వకాలమున ద్రావిడ దేశమునందు ఒక గ్రామమున ఒక స్త్రీ కలదు। ఆమెకు పెండ్లి అయిన కొద్ది కాలముకే భర్త చనిపోయిను। సంతానము కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు। అందుచే ఆమె ఇతరుల ఇండ్లల్లో దాసీ పని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కులదయ్యేమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చుదలకు అమ్ముకొనుచు ఈ విధంగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చుచు మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగిలిచ్చి తీసుకుని వచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఎక్కువ ధరలకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను। ఈ విధంగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇళ్లలో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను। ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము కానీ దేవునికి నమస్కారం కానీ ధ్యానించుట కానీ చేసి ఎరగదు। పైగా వ్రతములు చేసి వారిని తీర్థయాత్రకు వెళ్ళువారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క బిచ్చగానికి కూడా పిటికెడు బియ్యం పెట్టక తాను తినక ధనము కూడబెట్టుచుండేది। అటులో కొంతకాలం జరిగిన ఒకరోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడ సత్రంలో మజిలీ చేసును। అతడు గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి అమ్మా నీకు హితవు వచనము ఆలకింపుము, నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్నాను మాటలు ఆలకింపుము, మన శరీరములు శాశ్వతము కావు, నీటి బుడగల వంటివి, ఏ క్షణములో అయినా మృత్యువు మనల్ని తీసుకుపోవును, ఎవరు చెప్పలేరు, పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడి ఉన్న ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగాని చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారగును। అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమును భ్రమించుచున్నావు, అది అజ్ఞానంతో కూడిన దురాలోచన, తల్లి నీవు బాగా ఆలోచించు కొనుము, అగ్ని చూచి మిడత దాన్ని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమగుచున్నది। అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతనని నమ్మి అధికారములో పడి నశించుచున్నాడు కాన నా మాటలు ఆలకింపుము, నువ్వు తినక ఇతరులకు పెట్టగా అన్యాయంగా ఆర్జించిన ధనము ఇప్పుడైనను పేదలకు ధనధర్మాలు చేసి పుణ్యము సంపాదించుకును, ప్రతి దినము శ్రీమన్నారాయణ్ణి స్మరించు, వ్రతాధికములు చేసి మోక్షము నందుము, నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాంతకాలమే నదీ స్నానం ఆచరించి దానధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నువ్వు పుణ్యవతివై సకల సౌభాగ్యాలు పొందగలవని ఉపదేశించెను।
ఆ వితంతువు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయుచు కార్తీక వ్రతం ఆచరించుటచే జన్మరాహిత్యము మోక్షము నుందిను. కావున కార్తీక మాస వ్రతంలో అంత మహత్యం ఉంది. షష్ఠీ అధ్యాయము 6వ రోజు పారాయణం సమాప్తం.